अरे कृष्ण प्रभु जी, भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనము 10 శ్లోకాలు చదువుకున్నాము. కళావతి మాతాజీ, హరే కృష్ణ. మీరు మైక్రోఫోన్ కనెక్ట్ చేయలేదు మాతాజీ, చూసుకోండి. ఓకే ఓకే. సో మనము 10 శ్లోకాలు చదువుకున్నాము. 10 శ్లోకాల్లో కూడా మనకి ఏం జరిగింది ఇప్పటి వరకు అని అంటే, పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ గోస్వామి చెప్తూ ఉన్నారు. సో ఏమని చెప్తున్నారు అని అంటే, ప్రియవ్రతుణ్ణి కన్విన్స్ చేయటానికి మనువు, స్వయంభవ మనువు మరియు నారదుడు గంధమాధవ పర్వతం దగ్గరికి చేరుకున్నారు. గంధమాధవ పర్వతం దగ్గర ప్రియవ్రతుణ్ణి కలిసి రాజ్యభారాన్ని స్వీకరించమని చెప్పేసి అడగడం అనేటువంటిది జరిగింది. సో ఆయన ఆల్రెడీ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారు కాబట్టి ఆయన రాజ్యభారాన్ని స్వీకరించడము అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. సో కాబట్టి బ్రహ్మదేవుడు కూడా అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. సో బ్రహ్మదేవుడు వస్తున్నటువంటి దారిలో ఉన్నటువంటి దేవతాలోకాలన్నింటినీ కూడా దాటుకుని వస్తూ ఉన్నప్పుడు, దేవతాలోకాల్లో ఉన్నటువంటి జనులందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి చూసి, హంసవాహనం మీద వస్తున్నటువంటి బ్రహ్మదేవుణ్ణి చూసి నమస్కరించడం అనేటువంటిది జరుగుతుంది. ఆయన కూడా గంధమాధవ పర్వతానికి చేరుకుంటారు. గంధమాధవ పర్వతానికి ఆయన ఒంటరిగా చేరుకోరు, మహర్షులు కొంతమంది ఋషులను కూడా తీసుకుని వస్తున్నారు. వశిష్ఠుడు, అంగీరుడు, ఇంకా కొంతమంది ఋషులను కూడా తీసుకొని ఆయన రావడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చారో వాళ్ళు సాదరంగా ఆహ్వానించారు, వేద మంత్రాలతో ఆహ్వానించారు, ఇంకా పూజలు పురస్కారాలు కూడా చేశారు. ఎందుకంటే గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు ఆ విధంగానే ఆహ్వానించాలి. సో ఆ విషయాన్ని కూడా మనము చూసాం. ఇది ఇలా జరుగుతూ ఉండగా మరి బ్రహ్మదేవుడు ప్రియవ్రతుణ్ణి చూస్తూ మనసులోనే కొంత మాటలు అనుకున్నారు. దాని భావం అనేటువంటిది తన మొహంలో కూడా కనిపిస్తుంది. సో ఏ విధంగా అంటే, మొదటిగా అనుకున్నటువంటి విషయం ఏమిటంటే, నువ్వు చాలా గొప్ప భక్తి యోగంలో ఉన్నావు, నీలాంటి వాడికి ఒకవేళ భౌతిక కర్మలు చేసినా కానీ భౌతిక కర్మల వలన ఫలితాలు నీకు అంటవు. భక్తి యోగం ఇప్పుడు ఎంత గొప్పగా చేసినటువంటి వ్యక్తివి, కొంతకాలం పాటు నువ్వు రాజ్య పాలనా అధికారాన్ని తీసుకున్నంత మాత్రాన నువ్వు భక్తి యోగంలో నుంచి ఏం పడిపోవు, భక్తి యోగంలోనే ఉండి చేస్తావు అనేటువంటి విషయాన్ని ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట. ఆ కాన్ఫిడెన్స్ని ముఖంలో చూపించారు. ఆ ముఖంలో ఉన్నటువంటి భావనని మనకి అర్థమయ్యేలాగా ఆయన నవ్వు అనేటువంటిది ఉంది. ఒకటే, ఇప్పుడు భక్తి యోగంలో ఉన్నావు, రేపటి నుంచి నువ్వు భక్తి యోగం అంటే భౌతికమైనటువంటి విషయాలను చేస్తున్నా కానీ భక్తి యోగంలోనే చెయ్యగలవు నువ్వు అనేటువంటిది ఫస్ట్ అభిప్రాయం. రెండవ అభిప్రాయం, నువ్వు ఎంత అడ్వాన్స్డ్ అయిపోయావంటే, అంత అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళినటువంటి నువ్వు తిరిగి పడిపోయేటువంటి ప్రశ్నే లేదు. ఎలాంటి భౌతిక కర్మలు చేసినా కానీ అవి నిన్ను పతనం చెయ్యవు అనేటువంటి విషయాన్ని ఆయన ఆలోచిస్తున్నారు. రెండు రకాలుగా కూడా నువ్వేమీ పతనం చెందవు, నువ్వు ఆధ్యాత్మికంగానే ఉంటావు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ని ప్రదర్శించారు. ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు బ్రహ్మదేవుడు, ఏమీ మాట్లాడలేదు, జస్ట్ బాడీ లాంగ్వేజ్. ఆ బాడీ లాంగ్వేజ్ యొక్క మీనింగ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి ప్రభుపాదుల వారు మనకి ఆయన బాడీ లాంగ్వేజ్ని బట్టి, ఆయన నవ్వును బట్టి, ఆయన ముఖ కవళికలను బట్టి ప్రభుపాదుల వారు ఆయన గెస్ చేసేసారు. సో ఇలాంటి ఒక భావనలో ఆయన బాడీ లాంగ్వేజ్ ఇలా పెట్టారు అని చెప్పేసి. సో ఆ విషయాన్ని మనం చూసాము. సో బ్రహ్మదేవుడికి ఇవ్వాల్సినటువంటి సాధనమైనటువంటి ఆహ్వానం పలికిన తర్వాత బ్రహ్మదేవుడు మాట్లాడటం అనేటువంటిది స్టార్ట్ చేస్తాం. 11వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. భగవా శ్రీ భగవానువాచ ఇపోదతాతేదమృతం భ్రమీ భ్రవీమి నిబోధతాతేదమృతం భ్రవీమి
మాసూయితుం దేవమర్హస్య స్వయంభవస్తే తతయేష మహర్షి వహామ సర్వే వివశాయశ్యదిష్టం రమేష్ ప్రభు చదవండి. ప్రభుజీ దనుత్నం హరే కృష్ణ వైష్ణవు శ్రీ యాక్సెస్ మేము బలపడుతున్న ప్రభుజీ, ఈ విశ్వమునందు పరమ పురుషుడు బ్రహ్మ ఎట్లు పలికిను? వత్స తీవ్రత, నేను పలుకునేది సావధానముగా ఆలోచించుకుంటున్నాను. భగవాను ఎడ అసూయ వలదు. శివుడు నీ జనకుడు, దేవర్షి నారదునితో పాటు మనమందరము దేవదేవుని ఆజ్ఞాను వర్తలమే అయ్యున్నాము. అతని ఆజ్ఞను మనము ఉల్లంఘింపజాలదు. ఓకే, నేను ఏదైతే చెప్తున్నానో అది విను అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఫస్ట్గా ఇక్కడ బ్రహ్మదేవుని ఉద్దేశించి ఇందులో శ్రీ భగవాను వాచ అనేటువంటి మాటను, అదొకటి మనం గమనించాల్సిన విషయం. రెండవది ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, నేను ఏదైతే చెప్పబోతున్నానో అది సావధానంగా విను, మేమందరం నేనైతే నారదులైతే ఇక్కడ ఉన్నటువంటి ఇతర ఋషులైతే లేకపోతే నీ తండ్రి అయినటువంటి మనువైతే మేమందరం కూడా దేవదేవుని యొక్క ఆజ్ఞానువర్తులం, ఆయన ఆయన ఆజ్ఞ ప్రకారంగానే పనిచేస్తాం. కాబట్టి ఆయన ఆజ్ఞను మేము ఎప్పుడూ కూడా ఉల్లంఘించం. అంటే మేము నీకు ఒకవేళ ఏదైనా ఒక విషయాన్ని చెప్పాము అంటే అది భగవంతుడి మాటగా పరిగణించు అనేటువంటి విషయాన్ని చెప్పండి. అందుకనే ఇక్కడ రెండు రకాలుగా కూడా అర్థం చేసుకోవాలి. ఒకటి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా గొప్పవాడు పెద్దవాడు బ్రహ్మదేవుడు, కాబట్టి బ్రహ్మదేవుడు అక్కడ ఉన్న వాళ్ళకంటే పెద్దవాడు అని పరిగణించడం కోసం అక్కడ ఆయన్ని భగవాను వాచ అని అన్నారు. అంటే ఇక్కడ భగవాను వాచ అని అంటే బ్రహ్మదేవుడు స్వయంగా భగవానుడు అని కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా గొప్పవాడు అని. మనం మన ఊర్లో ప్రెసిడెంట్ ని చూస్తే ప్రెసిడెంట్ ని దేవుడితో సమానం అని అంటారు. ఎందుకంటే అలా అని ఆయన దేవుడు అని కాదు, ఎందుకంటే ఆయన్ని పూజనీయుడుగా మనం భావిస్తాం. ఇక రెండవది, భగవాను వాచ అనడానికి ఒక శుద్ధ భక్తుడు ఏదైనా మాట్లాడితే ఆయన నోట్లో నుంచి వచ్చేటువంటి మాట భగవంతుడి మాటే. అదే విషయం ఇక్కడ స్వయంగా మనకి బ్రహ్మదేవుడే చెప్తున్నారు, మేము భగవంతుడి యొక్క ఆజ్ఞానువర్తులు. ఈయన ఈయన ప్రత్యేకించి ఇప్పుడు వ్యాస మహర్షి రాస్తున్నప్పుడు ఈయన గురించి, ఈయన బ్రహ్మదేవుడి గురించి పలుకుతూ భగవాన్ వాచ అని అన్నారు అని అంటే ఒక భక్తుడి స్థానంలో ఉండి భగవంతుడి యొక్క మాటల్ని పలుకుతున్నాడు అని అర్థం. శుద్ధ భక్తుడు భగవంతుడి మాటల్నే పలుకుతారు, భగవంతుడే శుద్ధ భక్తుల ముఖత పలుకుతారు. కాబట్టి ఇక్కడ భగవాను వాచ అనేటువంటి విషయాన్ని అన్నారు. ఇక్కడ బ్రహ్మదేవుడు, నారదుడు, మనువు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఋషులు ఎవరైనా సరే ఏదైనా మాట చెప్తే అది భగవంతుడి మాటగా పరిగణించు, ఎందుకంటే మేమందరం కూడా ఆయన యొక్క ఆజ్ఞానువర్తులము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి బ్రహ్మదేవుడే భగవానుడు, బ్రహ్మదేవుడికి మించినటువంటి భగవానుడు లేడు, ఆయనే సృష్టించేశారు సమస్త సృష్టిని, ఆయనే మనకి పూజనీయుడు, ఆయనకి మించినటువంటి ఇంకొకళ్ళు లేరు అనేటువంటి భావనలోకి మనం ఇలాంటి ఒకటి రెండు శ్లోకాలు విన్నంత మాత్రాన మనం రాకూడదు. ఎందుకంటే స్వయంగా బ్రహ్మదేవుడే మాట్లాడుతున్నటువంటి మాటను మనం అర్థం చేసుకొని దాని కంక్లూజన్ తీసుకోవాలి. కాబట్టి నేను మాట్లాడుతున్నాను అంటే నేను భక్తుడిని కాబట్టి నేను ఆయన ఆజ్ఞనే పరిపాలిస్తాను, కాబట్టి నేను ఏది చెప్పినా కానీ ఆయన చెప్పిందే నేను మీకు చెప్తాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అందుకనే మనకి వ్యాసదేవుడు ఇక్కడ భగవాను వాచ అనేటువంటి పదాన్ని యూజ్ చేశారు. ప్రభుజీ భాష్యం ప్రభుపాద్ జయ శ్రీ ప్రభుపాద్. భక్తి యోగమునందలి 12 గురు పరమ ప్రామాణికులలో మహాజనులు 4 అనగా బ్రహ్మదేవుడు, నారదుడు, స్వయంభూ మనువు, శివుడు ప్రియవ్రతుని ఎదుట ఉపస్థితులై ఉండేది. వారి వెంట ప్రామాణికులకు ఋషిగణము కూడా ఉండేది. వారందరూ పరమాధికారులే అయినప్పటికీ దేవదేవుని ఆజ్ఞలను జవదాట్లేరని బ్రహ్మ ప్రియవ్రతుని తెలియజెప్పు కోరును. అతడే ఈ శ్లోకమున దేవం అనగా సర్వదా కీర్తిమయుడు అని వర్ణింపబడును. దేవదేవుని అధికారము అశిష్యు, శక్తి ఏనాడును నశింపవు. ఈశోపనిషత్తు నందు అతడు అపాపవిత్తం అని వర్ణింపబడినను, అనగా ఎట్టి పాపము చేతను అతడు ప్రభావితుడు కాడని అది సూచించుచున్నది.
పరమ శక్తిమంతుడైన దేవదేవుడు మనము హేయమైనదని భావించి దేని చేతను ప్రభావితుడు కాడని శ్రీమద్ భాగవతము కూడా వర్ణించినది. అటువంటి భగవంతుని వివరించుటకు కొన్ని మార్లు సూర్యుని ఉపమానమును ఒసుగుబడుచుండును. భూమిపైనున్న మూత్రమును ఇగురించినను సూర్యుడు కలుషితుడు కాడు. అదే రీతిగా భగవంతుని యందు దోష రూపణము సాధ్యపడదు. దోషారోపణము సాధ్యం కాదు, సాధ్యపడదు. దోషారోపణము సాధ్యపడదు. భగవంతుడి పునర్వృతుడు యొక్క స్థాయి గురించి ఇక్కడ చెప్తున్నారండి. సో యాక్చువల్ గా బ్రహ్మదేవుడు కూడా పలుకుతూ భగవంతుడు ఏదైనా చెప్పారు అని అంటే భగవంతుడు చెప్పేటువంటి మాటని విను, ఎందుకంటే భగవంతుడికి భగవంతుడి మీద మనకి అసూయ ఉండకూడదు. జనరల్ గా మనం ఎవరి మాట వినమండి అంటే ఎవరినైనా సరే ఎవరి ఏడైనా సరే మనకు అసూయ ఉంటే అలాంటి వాళ్ళ మాట మనం వినం. అంటే ఇప్పుడు వాడు చెప్తే మనం వినేది ఏమిట్లే, లేదు అని అంటే వాడు మన మంచి ఎందుకు కోరుకుంటాడు అని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో అప్పుడు మనం వాళ్ళ మాట వినం. ఇది అసూయాస్వభావం. సో ఇలాంటి అసూయాస్వభావం అనేటువంటిది భగవంతుడి మీద ఉండకూడదు. ఎందుకు అంటే భగవంతుడిలో ఎలాంటి దోషాలు లేవు. సో భగవంతుడు ఏదైనా చెప్పారు అని అంటే భగవంతుడు మన మంచి కోసమే చెప్తారు. కాబట్టి భగవంతుడి ఏడ మనం అసూయ పడకూడదు. భగవంతుడు చెప్పినటువంటిది మన మంచి కోసమే చెప్తారు కాబట్టి మనము అది మనకి మంచి అని అనిపించకపోయినా మనం చెయ్యాలి. సో ఇప్పుడు భగవంతుడు ఏమైనా స్వయంగా వచ్చి చెప్తున్నారా అంటే లేదు, శుద్ధ భక్తుల్ని పంపిస్తున్నారు. శుద్ధ భక్తుల ద్వారా పలుకుతారు భగవంతుడు. కాబట్టి శుద్ధ భక్తులు ఏదైనా చెప్తే భగవంతుడు చెప్పినట్లే. శుద్ధ భక్తులు ఏడ మనం అసూయ స్వభావాన్ని చూపిస్తే భగవంతుడు ఏడ అసూయను చూపించినట్లే. కాబట్టి శుద్ధ భక్తుడు యొక్క మాటలు భగవంతుడి మాటలు కాబట్టి భగవంతుడు కలుషితుడైనటువంటి వాడు కాదు, భగవంతుడు పవిత్రుడు. ఆయన ఆయన మీద ఎలాంటి ప్రభావము ఉండదు అనేటువంటి విషయం. ఏది ఇక్కడ చూడండి, ఒక చిన్న ఉపమానం ఇచ్చారు, భగవంతుని సూర్యుడితో పోలుస్తారు అని చెప్పేసి. సూర్యుడు ఏ విధంగా అయితే మూత్రాన్ని కూడా ఇరిగిస్తారు, కానీ మూత్రాన్ని ఇరిగించినంత మాత్రాన సూర్యుడు ఏమి అపవిత్రుడు అయిపోతాడా అంటే ఏమి అపవిత్రుడు కాడు. మంచినీళ్ళని ఇరిగిస్తారు, మూత్రాన్ని కూడా ఇరిగిస్తారు, కానీ సూర్యుడు మాత్రం పవిత్రంగానే ఉంటాడు. ఆ విధంగా భగవంతుడు కూడా ఎప్పుడు పవిత్రమైన వాడే. భగవంతుడిలో కూడా ఎలాంటి కల్మషాలు ఉండవు, కాబట్టి భగవంతుడి మాట మన మంచికే అని చెప్పేసి చెప్తున్నారు. చదవండి ప్రభు. ప్రియవ్రతుడు విశ్వపాలన బాధ్యతను స్వీకరించినట్లుగా చేయుటకు వెళ్ళినప్పుడు బ్రహ్మ చపల చిత్తముతో ఆ కార్యమును చేయలేదు. భగవంతుని ఆదేశములనే అతడు అనుసరించుచుండెను. బ్రహ్మాది పరమాధికారులు భగవంతుని అనుజ్ఞ లేనిది ఏ కార్యమును నిర్వహింపరు. దేవదేవుడు ప్రతి ఒక్కని హృదయంలో విరాజమానుడై ఉన్నాడు కదా. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయ్య అని శ్రీమద్ భాగవత యొక్క ఆరంభమున తెలుపబడినట్లు బ్రహ్మకు వేద జ్ఞానమును అతని హృదయమునందు శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాను. భక్తి యోగముచ్చి జీవుడు ఎంత అధికముగా పవిత్రుడగునో అంత అధికముగా అతడు దేవదేవుని ప్రత్యక్ష సంపర్కమునకు వచ్చును. ఈ విషయం భగవద్గీత 10వ అధ్యాయం 10వ శ్లోకమునందు ఇట్లు నిర్ధారణము చేయబడినది. తేసాం సత యుక్తానాం భజితాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం యేన మాం ఉపయాంతి. ప్రేమతో నా సేవ యందు నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను ఒసుగుదును. అనగా బ్రహ్మ తన ఇచ్ఛానుసారముగా ప్రియవ్రతిని చెందుకు రాలేదు. పైగా ప్రియవ్రతునికి నచ్చజెప్పమని భగవంతునిచ్చి అతడు ఆజ్ఞాపింపబడినాడని అవగతం చేసుకునవలసి ఉన్నది. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాను కర్మలు భౌతికేంద్రియములచి అవగతము కావు, కనుక అతడు ఇచ్చుట అప్రమేయుడని వర్ణింపబడిన. ఈ విధముగా బ్రహ్మ తన వాక్కులను శ్రద్ధతోను అసూయరహితముగాను వినమని ప్రియవ్రతునికి ఉపదేశించును. తాను మరొకటి చేయగూరినను ఎందులకై మనుజుడు కొన్ని కార్యములను చేయవలసి వచ్చును ఇచ్చుట సూచింపబడినది. ఎవడును భగవద్ఆజ్ఞను ఉల్లంఘింపజాలడు. శివుడు బ్రహ్మ మనువు లేదా నారదుని ఎంత శక్తి సంపన్నుడైనను అతడిది చేయలేడు. ఈ పరమాధికారులందరూ నిక్కమగా శక్తిమంతుడే ఆయనను దేవదేవుని ఆజ్ఞను ఉల్లంఘించినంతటి శక్తి మాత్రము వారికి లేదు. బ్రహ్మదేవుడు భగవద్ఆజ్ఞను అనుసరించి ప్రియవ్రతని చెంతకు అరుదించను. కనుక తాను శత్రువనుడి సంశయమును ప్రియవ్రతని మనస్సు నుండి అతడు తొట్టదులుత తొలగింపగోరను. బ్రహ్మదేవుడు భగవద్ఆజ్ఞలనే అనుసరించి చుండెను. కనుక అతని ఆదేశమును అనగా దేవదేవుడు కోరినట్లు అంగీకరించుట ప్రియవ్రతనికి శ్రేయస్కరమే అయ్యున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మొదటగా భగవంతుడిని ఉద్దేశించి
ఇంకొక మాట అన్నారండి, అది ఈశోపనిషత్తులో వస్తుంది. సో భగవంతుడు అపాపవిత్తం అని. సో మనమందరం పాపవిత్తం, భగవంతుడు అపాపవిత్తం. అపాపవిత్తము అని అంటే ఎలాంటి పాపాలు కూడా అంటనటువంటి వ్యక్తి. సో అలాంటి వాళ్ళని భగవంతుడు, ఆయన భగవంతుడు. అయితే ఎందుకు ఆ విషయం చెప్పారు అని అంటే, భగవంతుని సూర్యునితో పోలిస్తూ ఉపమానంతో కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. భగవంతుడు ఎడ మనము అసూయా స్వభావాన్ని కలిగి ఉండడం కరెక్ట్ కాదు, ఎందుకంటే భగవంతుడు ఇలాంటి శుద్ధభక్తుల ద్వారా పలుకుతారు. సో పలికినప్పుడు మనం వాటిని వినాలి అనేటువంటి విషయం. రెండవది, ఎవరు మరి ఇలాంటి భగవంతుడికి జ్ఞానాన్ని భగవంతుడిని కొలుస్తారు, ఎవరికి ఇలాంటి భగవంతుడి యొక్క జ్ఞానం వస్తుంది, అంటే భగవంతుడి యొక్క పలుకుల్ని మనం కూడా పలకగలిగేంత జ్ఞానం మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎప్పుడైతే మనము భక్తి యోగంలో ఉంటామో అప్పుడు వస్తుంది. సో దానికి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు, తేషాం సతత యుక్తానాం భజితాం ప్రీత పూర్వకం దదామి బుద్ధి యోగం తం బుద్ధి యోగం తం ఏన మాముపయాంతితే అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఎప్పుడైతే నువ్వు నిరంతరం నా సేవలో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు నిరంతరం నన్ను ప్రీతిపూర్వకంగా భజన చేస్తావో, అంటే నన్ను అర్చిస్తావో, నన్ను నా యొక్క నామస్మరణ చేస్తావో, అప్పుడు నీకు అంతరం నుంచే బుద్ధి యోగాన్ని నేను ఇస్తాను అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మనకి భగవద్గీత 10వ అధ్యాయంలో తెలియజేయటం అనేటువంటిది జరిగింది. అంటే ఈ దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ఎప్పుడైతే మనం ఇంత గొప్పగా భక్తిని చేస్తామో అప్పుడు మనకి భగవంతుడు అంతరం నుంచి పరమాత్మ రూపంలో మనకి పలుకుతారు. సో ఆ పలికినటువంటి విషయాలు మనకి చెప్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఇప్పుడు చూడండి, నారదుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, మనువు కూడా ఉన్నాడు అక్కడ. ఇంకా వాళ్ళు కాక ఇంకా కొంతమంది ఋషులు కూడా ఉన్నారు. అయితే 12 మంది మహాజనుల్లో 4 ఇక్కడే ఉన్నారు. అంటే 12 మంది మహాజనులు అంటే అత్యుత్తమమైనటువంటి భక్తులు భగవంతుడికి, అత్యుత్తమమైన అంటే బెస్ట్ 12, ఫస్ట్ 12 తీసుకుంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు 12 మందిలో 4 ప్రియవ్రతుడి దగ్గర ఉన్నారు. మరి అలాంటి 4 వ్యక్తులు మరి ఏం మాట్లాడతారు అని అంటే, వాళ్ళు భగవంతుడు గారు అసూయను కలిగి ఉంటారు. భగవంతుడు ఒకటి చెప్తే నేను ఇంకొకటి చెప్పను, అట్లా ఉండదు వాళ్ళకి. ఎందుకంటే భగవంతుడి మాటకి ఎదురు చెప్పరు వాళ్ళు. స్వయంగా భగవానుడే బ్రహ్మదేవుణ్ణి ఇక్కడికి పంపించారు. అంటే ప్రియవ్రతుడి యొక్క గొప్పతనం ఏంటో చూసుకోండి. ప్రియవ్రతుడు ఎంత గొప్పవాడు కాకపోతే స్వయంగా భగవానుడే బ్రహ్మదేవుణ్ణి ఆజ్ఞాపించి, నువ్వు వెళ్ళి ప్రియవ్రతుడికి జ్ఞానబోధ చేయి నా మాటగా అని అన్నారు. మరి ఇంకొకటి అనుకుందాం, ఒకవేళ బ్రహ్మదేవుడు, శివుడు, మరి మనువు వీళ్ళందరూ కూడా భగవానుడి యొక్క ఆజ్ఞ మేరకు రాలేదని అనుకుందాం. భగవానుడు ఆజ్ఞ మేరకు రాలేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వచ్చేశారు అని అనుకుందాం. అనుకోవటానికి కూడా వీళ్ళందరూ ఎంత శుద్ధ భక్తులు అంటే, వాళ్ళు ఏనాడు భగవంతుడి మాటకి ఎదురు చెప్పరు, భగవంతుడి మాటని ధిక్కరించరు. అంటే వాళ్ళు పలికేది భగవంతుడి మాటలే అయి ఉంటాయి, భగవంతుడు ఇచ్చినటువంటి ఆజ్ఞనే శిరసా వహించేటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు మహాజనులు అయ్యారు. లేదంటే వాళ్ళని కూడా మనలాంటి వాళ్ళే అనేవాళ్ళు, కానీ వాళ్ళని అలా అంటలేదు, వాళ్ళని మహాజనులు అని అంటున్నారు. కాబట్టి వాళ్ళు భగవంతుడికి ఎదురు తిరిగేంత ధైర్యం అంటే వీళ్ళకి శక్తి లేదా అని అంటే వీళ్ళకి శక్తి లేకపోవడం కాదు. పరమశివుడు తలుసుకుంటే ఏదైనా చేయగలడు. సుమారుగా భగవంతుడితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తి పరమశివుడు, బ్రహ్మదేవుడు కూడా. అయినా సరే ఎవరినైనా ఎదిరిస్తారేమో కానీ భగవంతుడు మాత్రం ఎదిరించరు. భగవంతుడిని ఎదిరించే సాహసం అనేటువంటిది ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ చేసినటువంటి సందర్భాలే లేవు. కాబట్టి భగవంతుడు ఆజ్ఞ ప్రకారంగానే చేస్తారు అనడానికి ఇది ఒక రుజువు. ఎవరు? బ్రహ్మదేవుడైనా, శివుడైనా, నారదుడైనా, మనువైనా, ఈ 4 కూడా. అంటే వీళ్ళు ఏది చేసినా కానీ భగవంతుడు మెచ్చుతారు, భగవంతుడు వీళ్ళకి ఆజ్ఞ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు బుద్ధి యోగంలో ఉన్నారు. వీళ్ళు సతతం కీర్తయంతో మాం, వీళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుడిని కీర్తించేటువంటి వాళ్ళు. అలాంటి ఎప్పుడూ భగవంతుడిని కీర్తించేటువంటి వ్యక్తులకి భగవంతుడు లోపల నుంచే జ్ఞానాన్ని ఇస్తారు. కాబట్టి వీళ్ళు ఏది మాట్లాడినా కానీ భగవంతుడు చెప్పిందే మాట్లాడతారు, భగవంతుడు పలుకులే పలుకుతారు. కాబట్టి మా మీద కూడా నువ్వు ఎలాంటి శత్రువు అని అనుకోకు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకు అంటే, ఇప్పుడు ముక్తి పదంలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ముక్తి పదాన్ని వదిలేసి భౌతిక బంధాల్లోకి వచ్చేసేయి అని అంటే ఎవరైనా సరే శత్రువుగానే భావిస్తారు. నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను, నువ్వు నేను భాగవతం చదువుతున్నాను, భాగవతం చదువుతుంటే మీరు భాగవతం బుక్ తీసి పక్కన పెట్టండి అంటే ఎలా ఉంటుంది?
ఒక శత్రువే చేస్తాడల, ఒక మిత్రుడు చేయడల. నేనొచ్చి నువ్వు ఆధ్యాత్మికంగా తపస్సు చేస్తుంటే, భగవద్ధామానికి వెళ్ళే ప్రయత్నంలో నువ్వుంటే, భగవంతుణ్ణి స్మరిస్తూ నువ్వుంటే, నేనొచ్చి నువ్వు అది ఆపి నువ్వు పోయి గృహస్థ జీవనంలోకి వెళ్ళు అని చెప్పా అంటే నువ్వు నన్ను ఏమైనా శత్రువుగా భావిస్తావేమో. అలా భావించకు. ఎందుకంటే మేము భగవంతుడి మాటలనే పలుకుతాం, భగవంతుడికి ఎదురు తిరిగే వాళ్ళం కాదు. నువ్వు భగవంతుడు ఎడ ఏ విధంగా అయితే నీకు ఈర్ష్యాభావం ఉండదో, భగవంతుడు ఎడ ఏ విధంగా అయితే నీకు అసూయ ఉండదో, అలానే నా మీద కూడా అసూయ పెట్టుకోకు. నేను చెప్పబోయే విషయం అలాంటి విషయం కాబట్టి అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు ముందే పలికారు. ఓకే, నెక్స్ట్. నతస్య కశ్చిత్ తపసా విద్యయా వా పరతస్వతో కృతం విహంతుం తను భృద్వి భయ భూయాత్. హరే కృష్ణ మహాప్రభుజీ, తపోబలము చేతను, పరమోత్కృష్టమగు వేద విద్య చేతను, యోగ శక్తి చేతను, శారీరక బలము చేతను లేదా బుద్ధి బలము చేతను ఎవ్వడును భగవదాజ్ఞను ఉల్లంఘించజాలడు. స్వీయ యత్నము చే లేదా ఇతరుల సహాయం చే గాని, ధర్మార్థముల చే గాని, మరి ఏ విధమున విధానమున గాని భగవదాదేశములకును మనుజుడు నిరసింపజాలడు. పిపీలాదికాది పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఏ జీవునికి అది సాధ్యము కాదు. సో ప్రత్యేకించి ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాల్సిన విషయం చెప్పకూడదు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఎక్కడ నేను చెప్పే విషయం ఈయనకి కోపాన్ని కలుగు చేస్తుందో, ఎక్కడ నేను చెప్పిన తర్వాత ఆయన నన్ను శత్రువుగా భావిస్తాడో అనేటువంటి విషయాన్ని ముందు జస్టిఫై చేసుకుంటున్నారు. నేను చెప్పబోయే విషయం కరెక్ట్, నేను చెప్పిన తర్వాత నువ్వు దాన్ని ఎదిరించకు అనేటువంటి విషయానికి ముందుగానే జస్టిఫికేషన్ చేసుకుంటున్నారు ఆయన. ఏమని అంటే, మేము భక్తులం, మేము భగవంతుడి మాటే మాట్లాడతాం, మాకు ఎంత శక్తి ఉన్నా కానీ మేము భగవంతుడికి ఎదిరియ్యము, ఎందుకంటే భగవంతుడికి ఎదిరించే అంత ధైర్యం దమ్ము మాకు లేవు, కాబట్టి మేము భగవంతుడు చెప్పిన మాటలనే మాట్లాడతాము. అలాంటి భక్తులైనటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా అది బ్రహ్మ నుంచి మొదలుకొని చిన్న జీవితో సహా ఎవరైనా సరే భగవంతుని ఎదురు తిరిగి భగవంతుని మాటని నిరసించే విధంగా ఎవరు చెప్పరు అనేటువంటి విషయాన్ని ముందే చెప్తున్నారు. అంటే నేను చెప్పబోయే విషయం సావధానంగా ఆలకించు, నేను చెప్పబోయే విషయం నీ హితం కోసం భగవంతుడి వాక్కుగా నేను చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని ముందుగానే చెప్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఈయనకి ఏదో నోటికి వచ్చింది చెప్పడానికి రాలేదు, లేదు అంటే పెద్దరికం వచ్చింది కదా అని చెప్పేసి పెద్దరికం తీసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఏం చెప్తే అది నా వింటారులే అన్నట్లు కూడా ఇష్టం వచ్చింది చెప్తున్నాను అని అంటలేదు అక్కడ ఆయన. కొంతమంది చూడండి, గ్రామంలో కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు. సో పెద్ద మనుషుల్ని మనం వాళ్ళని గౌరవిస్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు నేనేం చెప్తే అది వింటారు అనేటువంటి దర్పంతో కొన్ని కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుని వ్యక్తుల మీద రుద్దడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడు ఆ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మన ప్రియవ్రతుడికి నచ్చజెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో బ్రహ్మదేవుడి యొక్క పొజిషన్ని, బ్రహ్మదేవుడి యొక్క గొప్పతనాన్ని గౌరవించి ఒకవేళ మాట విన్నా, ఆ మాట బ్రహ్మదేవుడు గనక ఒకవేళ తప్పుడు నిర్ణయం ఇస్తే, అంటే ఈయన తప్పుడు దారిలో వెళ్ళిపోయినట్లే కదా. కాబట్టి నా పొజిషన్లో ఉండి నేను చెప్తున్నాను అనుకోకు, నేను భగవంతుడి మాటే చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని ముందుగానే జస్టిఫై చేసేస్తున్నాను. చదవండి. భాష్యము: గర్గోపనిషత్తునందు గర్గముని తన భార్యతో ఏతస్త నా అక్షరస్య ప్రశాసని గర్గి సూర్యచంద్రామసౌ విద్రుతౌ తిష్టత అని పలికెను. ప్రియమైన గర్గి, సమస్తము దేవదేవుని ఆధీనమునందే కలదు. సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ, రుద్రాది దేవతలు కూడా అతనికి వసులై ఉన్నారు. కనుక భౌతిక దేహమును ధరించినట్టి సామాన్య మానవుడు లేదా జంతువు భగవంతుని ఆజ్ఞాపరిధిని దాటిపోవట అసాధ్యము. భౌతిక దేహం అన్నచో దాని ఎందు ఇంద్రియములు కూడా వచ్చును. భగవన్ నియమము నుండి లేదా ప్రకృతి నియమము నుండి బయటపడగోరు వైజ్ఞికుల ఇంద్రియ కలాపాలన్నీ వ్యర్థములే. ఇది భగవద్గీత 7.14 యందు మమ యామ దురత్యయ అనుచూ ధృవపరచబడినది. శ్రీకృష్ణ భగవానుడే ప్రకృతి నేపథ్యమున పనిచేయుచున్నాడు.
కనుక దాని ఆధీనమును అధిగమించుట అసాధ్యము. కొన్నిమార్లు మనము మన తపోనిష్టలను యోగశక్తులను గాంచి గర్వితులము కావచ్చును. కానీ దేవదేవుని నియమములను నిర్దేశములను యోగశక్తితే గాని వైజ్ఞానిక విద్యచే గాని తపోనిష్టలచే గాని మనుజుడు అతిశయింపజాలడని ఇక్కడ స్పష్టముగా తెలియపబడినది. ఇది అసాధ్యమైన కార్యము. చదివిన ప్రభుజీ, మనీష్య అనగా బుద్ధిచే అను పదమునకు విశేష ప్రాధాన్యము కలదు. గృహస్థ జీవనమున ప్రవేశించి అనవసరముగా లౌకిక కళాపముల యందు చిక్కుబడవద్దని నారదముని ఉపదేశింపగా గృహస్థ జీవనమును మరియు రాజ్యపాలనా బాధ్యతను స్వీకరింపుమని బ్రహ్మదేవుని అర్థించుచుండెనని ప్రియవ్రతుడు వాదించు నవకాశము కలదు. బ్రహ్మ నారదుడు ఇరువురును ప్రామాణికులే కనుక ఎవరి మాటను వినవలెననుట ప్రియవ్రతునికి కలవరమును కలిగింపవచ్చును. ఇటువంటి పరిస్థితుల్లో మనీషయ అను పదము అర్థవంతముగానున్నది. ఎలానగా బ్రహ్మ నారదముని ఇరువురును ఉపదేశమునివ్వగలిగిన పరమాధికారుడు కనుక ప్రియవతుడు వారిలో ఎవ్వరి మాటను త్రోసి పుచ్చరాదనియు బుద్ధిని ఉపయోగించి వారిరువురు సలహాను అనుసరించవలననియు అది సూచించుచున్నది. అటువంటి సందిగ్ధమున పరిష్కరించుటకు శ్రీల రూపగోస్వామి బుద్ధిని గూర్చి స్పష్టమైన అవగాహనను ఇట్లు వసగిరి. అనాసక్తస్య విషయాన్ యథార్థముపయంజత నిర్బంధ కృష్ణ సంబంధి యుక్తం వైరాగ్యముచ్యతే. లౌకికలాపమునకు విషయాన్ అనాసక్తముగానే గ్రహింపవలను, అంతేగాక సమస్తమును కృష్ణ భక్తితోనే జోడించవలను. అదియే నిజమైన బుద్ధి అనగా మనీష. మనుజుడు సమస్తమును కృష్ణ సేవార్థమే గ్రహించినచో గృహస్థుడు ఒకటయందు లేదా భౌతిక జగత్తున రాజుగా నవ్వుటయందు ఎటువంటి హాని లేదు. కానీ దానికి విఫలమగు బుద్ధి అవసరమగును. ఈ భౌతిక జగత్తు మిథ్యేని, కేవలం పరతత్వమే సత్యమని బ్రహ్మ అనగా బ్రహ్మ సత్యము జగన్మిథ్య మాయావాద తత్వవేత్తలు పలుకుదురు. అయినను బ్రహ్మదేవుడు నారదుని పరంపరలోనున్న వివేకవంతుడు భక్తుడు అనగా బ్రహ్మ సంప్రదాయమునకు చెందినవాడు. ఈ జగత్తును మిథ్యని భావింపడు. దేవదేవుని చే స్పృశింపబడినది మిథ్య కానే కాదు. కానీ దానిని భోగార్థము వినియోగించడికే మిథ్యే కాగలదు. భగవద్గీత 5.28 యందు నిర్ధారణం చేయబడినట్లు సమస్తము శ్రీకృష్ణ భగవాను భోగార్థమే ఉద్దేశింపబడినది. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. శ్రీకృష్ణ భగవానుడే పరమ యజమాని, పరమభోక్త. కనుక ప్రతిదానిని అతని సుఖము సేవ కొరకే వినియోగించవలను. మనిషి బుద్ధిని సక్రమంగా వినియోగించే పద్ధతి ఇదియే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏమిటి అని అంటే, ప్రియవ్రతుడు భక్తి యోగంలో ఇంత అగ్రసరుడు అవ్వడానికి కారణం ఎవరు అని అంటే నారదుడే. నారదుడు ఆల్రెడీ ఆయన గృహస్థ జీవనం నుంచి బయటికి తీసుకొచ్చేసారు, బ్రహ్మచారి జీవితంలోనే ఉంచేశారు, బ్రహ్మచారిగానే ఆయన తపస్సు చేస్తున్నారు, బ్రహ్మచారిగానే ఆయన ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారు. దీని అంతటికి కారణం ఎవరు? నారదుడు. మరి ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చేసి, నువ్వు బ్రహ్మచారి జీవితాన్ని ఆఫ్ చేయి, గృహస్థ జీవనాన్ని స్టార్ట్ చేయి అని అన్నారు అని అంటే, మరి ఆ నారదముని చెప్పినటువంటి పలుకులకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు, మరి నారదముని చెప్పింది తప్పు చెప్పినట్ట, లేదు అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్పేది తప్పు అన్నట్లా? మరి ఇద్దరు పరమ ప్రామాణికులైనటువంటి వ్యక్తులే, మరి అలాంటప్పుడు ఎవరు చెప్పింది కరెక్ట్? ప్రియవ్రతుడికి తన గురువు అయినటువంటి నారదుడు ఒక విధంగా చెప్తే, తన తాత అయినటువంటి బ్రహ్మదేవుడు ఇంకొక విధంగా చెప్తున్నాడు. మరి తాత మాట ఎందుకు వినాలి? సో నేను నీ మాట ఎందుకు వినాలి? నా గురువు ఇలా చెప్పాడు కదా అని అడిగేటువంటి ప్రశ్న రావచ్చు. కానీ అక్కడే ఉన్నారు నారదముని కూడా, అక్కడే ఉన్నారు నారదముని. అక్కడ ఉన్నప్పుడే బ్రహ్మదేవుడు ఉపదేశిస్తున్నాడు. అయితే ఇలాంటి ఒక సందేహం వస్తుందేమో అని చెప్పేసి నువ్వు నీ బుద్ధిని ఉపయోగించి ఆలోచించు. అంటే నారదముని చెప్పినప్పుడు సందర్భం వేరు. నారదముని ఆయన్ని బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి ఆధ్యాత్మిక సాధన చేయమని చెప్పినప్పుడు సందర్భం వేరు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు ప్రత్యేతస్సులు కూడా పోయిన తర్వాత ఇంకా రాజ్యపాలనా భారాన్ని స్వీకరించే అర్హత పొందినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఇప్పుడు ఇప్పుడు ఆపద్ధర్మం అన్నమాట ఇది. సో ఆపద్ధర్మ సమయంలో చేయాల్సినటువంటి పనిని చెయ్యాలి తప్పకుండా. అదొక నెంబర్ వన్ కండిషన్. అంటే ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు తెలుస్తాయి అని అంటే, మనము విచక్షణతోటి ఆలోచించినప్పుడు తెలుస్తాయి. మొండిగా వాదించకూడదు, ఇది నాకు గురువు చెప్పాడు కాబట్టి ఇలానే చేయాలి, లేకపోతే ఇది శాస్త్రం కాబట్టి ఇలానే చేయాలి అని కాదు.
ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాలని ఆపద్ధర్మంలో చేస్తే తప్పు కావు. అదే విషయం నువ్వు ఆపద్ధర్మం కానప్పుడు చేస్తే అది పరమ పాపం అయిపోతుంది. ఇంకొకటి, ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి రాజసింహాసనం మీద కూర్చోబెట్టకూడదు. ఎందుకంటే ఎవరినైతే రాజసింహాసనంలో కూర్చోపెట్టినా కానీ ఆయన కర్మలు ఆయన్ని బంధించవో అలాంటి వాళ్ళని కూర్చోబెట్టాలి. నా కోసం చేసుకుంటున్నాను అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెడితే రాజ్యపాలన భారం అనేటువంటిది సరిగా వ్యవహరించలేరు. వాళ్ళు ప్రజలకి శ్రేయస్సు కలిగే విధంగా వాళ్ళు పాలన చేయలేరు. అలాగే నా కోసం కాదు, నాకు భగవంతుడు ఇచ్చినటువంటి సేవ కాబట్టి భగవంతుని తృప్తిపరచడం కోసం నేను ఈ కర్మ చేస్తున్నాను, వచ్చినటువంటి లాభము నష్టము అంతా భగవంతుడికే నాకు కాదు అని ఎవరైతే అనుకుంటారో వాడు మాత్రమే అందరి శ్రేయస్సుని ఆలోచించగలుగుతాడు. అలాంటి ఒక పరిస్థితుల్లో ప్రియవ్రతుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రియవ్రతుడు తప్ప వేరే అవకాశం లేదు. ఇది కూడా ఒక ఆపద్ధర్మం లాంటిదే. సో ఇలాంటి సందర్భంలో ఒకవేళ బ్రహ్మదేవుడు నారదమునికి వ్యతిరేకంగా చెప్పినా కానీ ఇప్పుడు నారదముని కూడా దాన్ని సమర్థించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సందర్భం మారిపోయింది కాబట్టి, ఆపద్ధర్మ పరిస్థితి వచ్చింది కాబట్టి. రెండవది, నారదముని పరమ ప్రామాణికుడే, బ్రహ్మదేవుడు పరమ ప్రామాణికుడే, ఇద్దరు కూడా ఒకే పరంపరలో ఉన్నారు. చూడండి, నారదమునికి భగవంతుడు జ్ఞానం బ్రహ్మదేవుడి ద్వారానే వచ్చింది, బ్రహ్మదేవుడు భగవంతుడి నుంచే జ్ఞానం తీసుకున్నాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా నేను భగవంతుడి నుంచి తీసుకున్నటువంటి జ్ఞానంతోనే మాట్లాడుతున్నాను, నేను భగవంతుడికి ఆధీరుణ్ణి, భగవంతుడి యొక్క ఆజ్ఞానువర్తుడిని అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. అంటే నారదముని చెప్పినా బ్రహ్మదేవుడు చెప్పినా భగవంతుడి యొక్క మాటనే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పరంపరలో ఉన్నారు కాబట్టి పరంపరలో భగవంతుడి యొక్క జ్ఞానం అనేటువంటిది మారదు. ఇంకొకటి, భగవంతుడు ఇచ్చినటువంటి మాయ ఏదైతే ఉందో, ఈ భౌతిక సృష్టి అనేటువంటి మాయ, దాన్ని దాటసఖ్యం కానిటువంటి ఎవరు పడితే వాళ్ళు నేను మాయను జయించేశాను అని అంటే అది సాధ్యం కాదు. నాకు వచ్చే జన్మ లేదు, ఇంకా నేను ఎప్పుడు జన్మ ఉండదు, ఇదే నా లాస్ట్ జన్మ అని ఎవరైనా చెప్పుకుంటే మాత్రం వాళ్ళు అహంకారంతో ఉన్నట్టు. ఎందుకంటే అది కూడా ఒక రకమైనటువంటి మాయే. చాలా మంది యోగులు చెప్తున్నారు నాది ఇది లాస్ట్ జన్మ, ఇంకా నాకు నెక్స్ట్ వచ్చే జన్మ ఉండదు, ఇదే నా లాస్ట్ శరీరం అని చెప్తారు. వాళ్ళకి ఎలా తెలుసు? సో నువ్వు లాస్ట్ జన్మ అంటే కృష్ణుడు ఏం చెప్పారు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవు అని చెప్పారు? అంత్య సమయంలో భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తే నువ్వు మళ్ళీ నీకు జన్మ రాదు, నీకు మళ్ళీ శరీరం రాదు అని చెప్పారు. కొన్ని నువ్వు అలా ఉన్నావా ఇప్పుడు? అలా లేవు. అలా లేకుండానే నాది ఇది లాస్ట్ జన్మ అని అంటే అది సాధ్యం కాదు. కాబట్టి భగవంతుడి యొక్క మాయను జయించడం అనేటువంటిది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. నేను ఏదో గొప్ప సాధన చేస్తున్నాను, నేను ఏదో గొప్ప యోగం చేస్తున్నాను, నేను ఏదో గొప్ప చాలా మంది అనుయాయులు తయారు చేసుకున్నాను, నా వెనకాల లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఏది చెప్తే అది అందరూ వింటున్నారు అనేటువంటి అహంకారంతో నేను ఏదైనా మాట్లాడచ్చాననుకుంటున్నాను, అది మాయే. మనం కూడా ఇల్యూజన్ లో ఉన్నట్టే, మనం కూడా మాయలో ఉన్నట్లే చాలా మంది యోగులు అలా మాట్లాడుతున్నారు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి యొక్క నిర్దేశం మేరకే ఈ మాయ కూడా పనిచేస్తుంది, శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవకురాలే ఈ మాయ కూడా. కాబట్టి ఈ మాయ భగవంతుడు ఏం చెప్తే అది చేస్తుంది. ఎలాంటి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపించాలో అలాంటి ప్రభావమే చూపిస్తుంది. ఒకవేళ నువ్వు భగవంతుడి యొక్క పాదాలను కనుక శరణు వేడావనుకో, మాయ నిన్నేమీ చెయ్యదు. మాయ యొక్క ఉద్దేశం కూడా ఏమిటి అంటే నిన్ను భగవంతుడి యొక్క పాదాల దగ్గరికి తీసుకెళ్లాలనే. మరి అలాంటప్పుడు నీలో ఎంతవరకు ఎంత లెవెల్లో నీకు ఆ మాయ ప్రభావం నుంచి విడిపోయావు అనేటువంటిది పరీక్ష చేయడం కోసమే అప్పుడప్పుడు మాయాదేవి అంటే దుర్గాదేవి పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఈ పరీక్షల్లో మనం నెగ్గగలిగితే మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది, కానీ అలా నెగ్గలేదనుకోండి మనల్ని ఈ భౌతిక లోకంలోనే ఉంచేస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రియవ్రతుడి యొక్క పొజిషన్ ఏమిటి అంటే మాయను కూడా జయించగలిగినటువంటి స్థాయిలో ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఒకవేళ భౌతికమైనటువంటి కార్యకలాపాలు చేసినా కానీ ఆ భౌతికమైనటువంటి కార్యకలాపాలతో అసంగత్వంతోనే చేస్తాడు అనేటువంటిది ఒక నమ్మకం. అందుకనే ఈయనని భగవంతుడు ఎంచుకున్నారు. అందుకనే భగవంతుడు బ్రహ్మదేవుని పంపించి ప్రియవ్రతుడిని నచ్చ చెప్పండి అనేటువంటి విషయాన్ని పంపించడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకే, కాబట్టి రూపగోస్వామి ఆయన యొక్క రచనల్లో కూడా రాసినటువంటి విషయం ఏమిటి అనంటే, లౌకికమైనటువంటి విషయాలను ఒకవేళ నువ్వు గ్రహించాల్సి వస్తే, జనరల్గా అయితే లౌకికమైనటువంటి విషయాలు మనల్ని ఇక్కడ బంధించేస్తాయి, అందులో డౌట్ లేదు. కానీ నువ్వు ఒకవేళ భక్తి యోగంలో ఉండి లౌకికమైనటువంటి విషయాల్ని భగవంతుడి యొక్క సేవగా కనుక ఉపయోగిస్తే అది నిన్ను బంధించదు అనేటువంటి విషయాన్ని రూపగోస్వామి కూడా తన యొక్క రచనల్లో తెలియజేశారు. అది నిజమైనటువంటి బుద్ధి. నిజమైనటువంటి బుద్ధి ఏమిటి అనంటే, ఎప్పుడైతే నీకున్నటువంటి లౌకికమైనటువంటి శక్తి సామర్థ్యాలు లేకపోతే డబ్బు లేకపోతే మంది మార్బలం వీటన్నిటినీ కూడా నువ్వు భగవత్ సేవలో కనుక వాడావు అనంటే, అప్పుడు అది నిన్ను మాయలో ఉంచినట్లు కాదు, దానివల్ల నువ్వు
కల్మషానికి చెందవు, దాని వల్ల నువ్వు బద్ధుడవు కావు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అండ్ దాన్నే మనం ఏమంటామండి, యుక్త వైరాగ్యం అని అంటారు. యుక్త వైరాగ్యం అంటే మనకు ఉన్నటువంటి ప్రతిదీ, ల్యాప్టాప్ ని భగవంతుడి సేవలో ఉపయోగించాలి, మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని భగవంతుడి సేవలో ఉపయోగించాలి, మనకు ఉన్నటువంటి శక్తిని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి, మనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ని కూడా మనం భగవత్ సేవలో ఉపయోగించాలి, మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా మనం భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తే అప్పుడు చూడటానికి అందరికి మనకు అన్ని ఉన్నట్లు కనిపించినా కానీ మనకు ఉన్నటువంటి ప్రతిదీ కూడా భగవంతుడికే అర్పించేసాం కాబట్టి మనం వాటి వల్ల ఎలాంటి కర్మ బంధనంలో చిక్కు. సో అలాంటి యోగాన్ని చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, బుద్ధి ఈ యొక్క ప్రియవ్రతుల్లో ఉన్నాయి అనేటువంటిది బ్రహ్మదేవుడి యొక్క అభిప్రాయం. అందుకని ప్రియవ్రతుని కూడా కన్విన్స్ చేయడానికి వచ్చారు. ఓకే, నెక్స్ట్. భవాయ నాశాయ చ కర్మ కర్తుం శోకాయ మోహాయ సదా భమ భయాయ శుభాయ దుఃఖాయ చ దేహ యోగం అవ్యక్త దిష్టం జనతాంగ దత్తే శాంతి మాతాజీ చదువుతారా మీరు? నేను చదువుతాను ప్రభుజీ. అమృత మాతాజీ ఒక నిమిషం ఆగండి మాతాజీ, నేను పిలుస్తాను మిమ్మల్ని. శాంతి మాతాజీ చదువుతారా మీరు? హరే కృష్ణ ప్రభుజీ, పెట్టుకున్నారు డిక్లమెంట్స్ వస్తుంది మాతాజీ. ప్రభుజీ బుక్ లేదా మాతాజీ? ఓకే, లక్ష్మీ మాతాజీ, ఉప్పాల లక్ష్మీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రియవ్రత, దేవదేవుని ఆజ్ఞ మేరకే జీవులు జన్మ మృత్యువులు కర్మ శోకము మోహము భయము సుఖము దుఃఖము అని వాణిని పొందుటకు నానా రకములకు దేహములను గ్రహించుచున్నారు. భాష్యం, ఈ భౌతిక జగత్తుకు అరిదించిన ప్రతి జీవుడు భౌతిక భోగము కొరకే ఇచ్చటకు వచ్చుట జరిగెను, కానీ తన కర్మానుసారము అతడు భగవదాజ్ఞచే ప్రకృతి దత్తమగు ఒకనొక దేహమును గ్రహింపవలసి ఉండును. భగవద్గీత 3.27 యందు తెలుపబడినట్లు ప్రకృతేహి క్రియమాణాని గుణేహి కర్మాణి సర్వసహ దేవదేవుని నిర్దేశమున సమస్తము ప్రకృతి చేతనే నిర్వహింపబడుచున్నది. 84 లక్షల జీవరాశులు ఎందులో కొన్నవో నవీన శాస్త్రజ్ఞులు ఎరుగజాలరు. యథార్థమేమనగా జీవుల కోరికలను అనుసరించియే ఆ దేహములన్నీయును వారికి భగవంతునిచే వసుగబడినవి. జీవులు తాము కోరినట్లు వర్తించుటకు అతడు స్వాతంత్రము నసుగుచుండును, కానీ మరొక ప్రక్క వారు కర్మఫలానుసారముగా లభించిన దేహమును తప్పక గ్రహింపవలసి ఉండును. ఈ విధముగా నానా రకములకు దేహములు గోచరించుచున్నవి. కొన్ని జీవులు అత్యంత స్వల్పముగా ఆయువును కలిగి ఉండగా కొందరు జీవులు సుదీర్ఘముగా ఆయువును కలిగి ఉందిరు. అయినను పిపీలు కాది బ్రహ్మ పర్యంతము ప్రతి ఒక్క జీవుడు దేవదేవుని నిర్దేశమును అనుసరించి ఏ పని చేయను. ఆ దేవదేవుడు ఎల్లరి హృదయమున వసించి ఉన్నాడని భగవద్గీత 15.15 అందిట్లో నిర్ధారణము చేయబడినది. సర్వస్వతాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానమపోహనంచ సర్వుల హృదయమునందు నేను నిలిచి ఉన్నాను. నా నుండి ఏ స్మృతి జ్ఞానము మరుపు అనునవి కలుగుచున్నవి. అయినను భగవానుడు కొందరు జీవులకు ఒక విధముగా మార్గదర్శనము చేసి మరికొందరు జీవులకు ఇంకొక విధముగా నిర్దేశం నసుగునట యథార్థము కాదు. సత్యమేమనగా ప్రతి జీవుడు ఒక ప్రత్యేకమగు కోరికను కలిగి ఉండగా దానిని అతడు తీర్చుకొనుటకు భగవానుడు అవకాశం మసుకుచుండును. కనుక శ్రీకృష్ణ భగవానునికి శరణు జొచ్చి అతని ఇచ్ఛానుసారము పనిచేయుట సర్వోత్తమ మార్గము. ఆ విధముగా చేసిన వాడు మోక్షమును బడయను. హరే కృష్ణ ప్రభు. సో మామూలుగా బ్రహ్మదేవుడు ఎక్కడ ఏ సందర్భంలో మాట్లాడినా గానీ చాలా తెలివిగా మాట్లాడతారు. ఇంతకు ముందు కూడా శివుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. ఒక ఏ స్కందంలో వస్తుందని, 3వ స్కందంలో వస్తుంది, 4వ స్కందంలోనే వస్తుంది. ఎక్కడ లేదు, 4వ స్కందంలో అనుకుంటా. దక్ష యజ్ఞం జరిగిన తర్వాత శివుడు దక్షుడి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసి శివుణ్ణి, సారీ, శివుడు దక్షుణ్ణి చంపేసిన తర్వాత మళ్ళీ దక్షుణ్ణి బ్రతికించు అని చెప్పడం కోసం బ్రహ్మదేవుడు శివుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా బాగా చాలా చతురతతో మాట్లాడతారు. అలానే ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు.
చెప్పాలి అనుకున్న విషయాన్ని వెంటనే చెప్పట్ల, డైరెక్ట్గా సూటిగా చెప్పట్లేదు. అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి నువ్వు రాజు అయిపో అని చెప్పేస్తే దాని రియాక్షన్ వేరుగా ఉంటుందేమో. అందుకనే ఆ నువ్వు రాజు అయిపో అని చెప్పడానికంటే ముందే కొంత బేసిక్గా కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నారు. ఏం చెబితే, ఏం ముందు చెప్పిన తర్వాత నేను ఆ విషయాన్ని చెప్తే అంగీకరిస్తారు. అందుకనే ముందు అవతల వాళ్ళ మైండ్ సెట్ని తయారు చేయాలి, వినడానికి మనం చెప్పేటువంటి మాటని అంగీకరించడానికి అవసరమైనటువంటి మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో ఆ మైండ్ సెట్ని ముందు క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయడానికి అవసరమైనటువంటి మాటలు మాట్లాడాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటని కూడా ప్రియవ్రతుడు కూడా అర్థం చేసుకోగలడు. ఎందుకంటే ప్రియవ్రతుడు కూడా గొప్ప జ్ఞాని, ప్రియవ్రతుడు కూడా గొప్ప భక్తుడు, భగవంతుడి తత్వం తెలియనటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఏదైతే భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని బ్రహ్మదేవుడు తెలియజేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని పూర్తిగా ప్రియవ్రతుడు అంగీకరిస్తాడు. ఒకసారి ఇదంతా అంగీకరించిన తరువాత చెప్పాల్సిన విషయం చెప్పేశారనుకోండి, అప్పుడు ఓకే ఇంతకుముందు ఆయన చెప్పాడు నేను కూడా అంగీకరించాను, ఇప్పుడు చెప్పే విషయం కూడా నేను అంగీకరించాలి అనేటువంటి ఒక లాంగ్వేజ్, ఒక ప్లాట్ఫామ్, అంటే ఒక ఒక పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏం జరిగినా కానీ భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకే జరుగుతుంది. అంటే రేపొద్దున నువ్వు రాజు అయినా కానీ భగవంతుడి ఆజ్ఞే. అంటే మనం మామూలుగా మనం ఏ శరీరం తీసుకున్నా కానీ అది భగవంతుడి భగవంతుడు ఇచ్చిన శరీరమే. మనం చేసేటువంటి కర్మలు కూడా భగవంతుడు మనకిచ్చినవే. మనం పూర్వ జన్మలో చేసినటువంటి కర్మ ఫలాలకి అనుగుణంగా మనకు ఒక శరీరం ఇస్తారు, మనం ఈ శరీరంలో ఉండి చేసేటువంటి కర్మలు. మనకు ఒకవేళ జ్ఞాపకాన్ని ఇచ్చినా భగవంతుడు ఇచ్చిందే, మనకు ఒకవేళ మరుపులు ఇచ్చినా భగవంతుడు ఇచ్చిందే, మనం ఏదైనా కర్మం చేసినా కానీ భగవంతుడు మనతో చేయిస్తున్నదే. కాబట్టి ఎంత శక్తివంతుడైనా ఎంత శక్తిహీనుడైనా సరే భగవంతుడు నిర్దేశించిన విధంగానే కర్మలు చేస్తారు అనేటువంటి విషయాన్ని ముందుగా మనకి తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని చెప్పడం వల్ల ఏమవుతుంది అని అంటే ప్రియవ్రతుడికి ఒక బేసిక్ ప్లాట్ఫామ్ అనేది ఏర్పడుతుంది. ఆయన చెప్పబోయే విషయాన్ని అంగీకరించడానికి అవసరమైనటువంటి ఒక సన్నివేశం అనేటువంటిది తయారవుతుంది. సో దాన్ని రూఢి చేయడం కోసం మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే భగవద్గీత 3.27 శ్లోకంలో ప్రకృతి క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశ అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనం ఏం చేస్తున్నాము అని అంటే సమస్తము ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాలకి అనుగుణంగా మనం కర్మలు చేస్తున్నాము, కానీ మన అజ్ఞానం వల్ల మనమే చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం అనుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని మనకు అక్కడ భగవంతుడు అక్కడ 3వ అధ్యాయంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది అని అంటే మనం ఏం చేయాలి, మనం ఏ శరీరంలోకి రావాలి, మనం ఎలాంటి కర్మలు చేయాలి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాము అనేటువంటి విషయాలను పూర్వ నిర్ధారణ అయిపోయింది. భగవంతుడు మనకి నిర్ధారించేశారు ఎవరితోటి ఎలా ఉండాలి, ఎలాంటి శరీరం పొందాలి, ఆ శరీరంలోకి వచ్చిన తర్వాత మనం ఎలాంటి కర్మలు చేయాలి, మళ్ళీ మనం ఆ కర్మలు చేసేటువంటి క్రమంలో ఏ రకంగా కర్మలు చేస్తున్నాం అనే దాన్ని బట్టి మళ్ళీ కర్మబంధనం అనేటువంటిది మనకు వస్తుంది. కాబట్టి భగవంతుడికి శరణాగతులు అయినటువంటి వ్యక్తులకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, భవిష్యత్తులో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కర్మలను తీసేస్తారు భగవంతుడు, ఏదో ఒక రకంగా చిన్నగా తీసేస్తారు. కాబట్టి మనం భగవంతుడికి శరణాగతులు అవ్వాలి. కాబట్టి ఎంత గొప్ప జీవి అయినా సరే భగవద్ ఆజ్ఞ మేరకే పనిచేస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. సర్వేవహాయో బలిమీశ్వరాయ గుణకర్మలను అనుసరించి మనమందరము వర్ణాశ్రమ విభాగములకు వైదిక ఉత్తర్వులచే బంధింపబడి ఉన్నాము. శాస్త్రీయంగా ఏర్పాటు చేయబడిన వైనందున ఈ విభాగములు అనివార్యములై ఉన్నవి. కనుక ముక్కు తాళ్లు వేయబడిన వృషభములు చోదకు నిర్దేశానుసారం చరించడి రీతి మనమందరము వర్ణాశ్రమ ధర్మ బాధ్యతలను నిర్వహింపవలసి ఉన్నది. ఓకే, గుణకర్మలను అనుసరించే మనమందరం కూడా వర్ణాశ్రమ వర్ణ విభాగములకు వైదిక ఉత్తర్వులచే బంధింపబడి ఉన్నాము. అంటే ఇక్కడ ఏవైతే మనము భౌతిక లోకంలో బంధింపబడి ఉన్నాము అంటే చివరికి బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నారు,
సో బ్రహ్మదేవుడు కూడా బంధింపబడి ఉన్నానని చెప్తున్నారు. అక్కడ ఆయన ఎక్స్క్లూడ్ చేసుకోవట్లేదు, నేను కాదు మీరు అని చెప్పట్లేదు, నాతో సహా అని చెప్తున్నారు. సో బ్రహ్మదేవుడి స్థితి మనకి ఇక్కడ కూడా అర్థమవుతుంది, మనం అందరము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇంక్లూడింగ్ బ్రహ్మదేవుడు ఈ భౌతిక లోకంలో భాగమే, వీళ్ళందరూ కూడా గుణకర్మలకి అనుగుణంగానే, అంటే మన యొక్క వర్ణము అనేటువంటిది మన యొక్క కర్మ, మన మీద ఉన్నటువంటి గుణము యొక్క ఆధారంగానే మన యొక్క వర్ణం అనేటువంటిది నిర్ణయింపబడుతుంది. కాబట్టి మనకు వర్ణం అనేటువంటిది నిర్ణయించబడిన తర్వాత వర్ణానికి అనుగుణంగా కర్మలు చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో అది ధర్మం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే, మనం ఏదో ఒక కులంలో, అంటే మనం ఒక వర్ణంలో పుట్టాము, ఆ వర్ణానికి సంబంధించినటువంటి బాధ్యతలు మనకు ఉంటాయి, అంటే విద్యుక్త ధర్మాలని ఉంటాయి. ఈ విద్యుక్త ధర్మాలను వదిలేసి నేను సన్యాసం తీసుకుంటాను అని అంటే అది కరెక్ట్ కాదు. విద్యుక్త ధర్మాలు లేనటువంటి వ్యక్తి సన్యాసం తీసుకోవచ్చు. నీ వర్ణానికి అనుగుణంగా నీకు ఒక ధర్మం ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని వదిలేసి సన్యాసం తీసుకుంటాను అంటే దానివల్ల నీకు సన్యాసం యొక్క ఫలం ఏదైతే ఉంటుందో అది నీకు రాదు. కానీ విద్యుక్త ధర్మాలను కూడా చేయాల్సినటువంటి కర్మల్ని, చేయాల్సినటువంటి బాధ్యతల్ని చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఆ చేసేటువంటిది మనము భక్తి యోగంలో చేయాలి. అప్పుడు విద్యుక్త ధర్మాలను నిర్వహించినా కానీ మనకి భక్తి యోగంలో చేయటం వల్ల వాటి వల్ల మనకి కర్మబంధనం అనేటువంటిది రాదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, అందుకనే కృష్ణుడు అర్జునుడికి కూడా నువ్వు క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించు అనేటువంటి విషయాన్ని చెప్పారు. నేను లేదు, నేను బ్రాహ్మణ ధర్మాన్ని నిర్వర్తిస్తాను, నేను యుద్ధం చేయడం మానేసి నేను భిక్షాటం చేస్తాను అని చెప్పేసి అన్నా కానీ అర్జునుడిని, లేదు భిక్షాటం చేయడం అనేటువంటిది బ్రాహ్మణుడి ధర్మం, నువ్వు బ్రాహ్మణుడు కాదు నువ్వు క్షత్రియుడివి అనేటువంటి విషయాన్ని అర్జునుడు గుర్తు చేసి, అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు గుర్తు చేసి ఆయన యుద్ధం చేయమని చెప్పారు. అలానే ఇక్కడ ప్రియవ్రతుడు కూడా క్షత్రియుడు, క్షత్రియుడు అయినటువంటి వ్యక్తి రాజ్యపాలన చేయాలి, రాజ్యపాలన చేయడానికి వేరే వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు చేయకూడదు, సన్యాసం తీసుకుంటే నీ బాధ్యతలను నిర్వర్తించట్లేదు అనేటువంటి మాట రాదు. కానీ ఇక్కడ నువ్వు రాజ్యపాలన చేయాల్సినటువంటిది నీ ధర్మం, కానీ నువ్వు అది చెయ్యకుండా నువ్వు వెళ్ళి ఇక్కడ కూర్చుంటా అంటే ఎట్లా, చెయ్యకుండా వేరే చేసేవాళ్ళు ఉన్నారా, లేరు. కాబట్టి వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా కూడా నువ్వు క్షత్రియ ధర్మాన్ని పాలించడము అనేటువంటిది కరెక్ట్ అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం మనకి ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నారు అన్నమాట. అంటే భగవంతుడు కూడా మనల్ని మన యొక్క విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తే భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు. ఓకే చూడండి మాధవ్, ఈ శ్లోకం భాషలో ఈ శ్లోకం నందు తంత్యాం గుణకర్మ ధామభి అను పద సమూహం ప్రధానమైనది. మనమందరము గుణ సంపర్కం అనుసరించే దేహం పొంది తద్రీతి వర్ణించుచుందుము. భగవద్గీత యందు తెలుపబడినట్లుగా గుణకర్మలు అనుసరించే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులన్నటి చతుర్వర్ణ విధానం ఏర్పాటు చేయబడినది. అయినను ఈ విషయం గురించి కొంత వివాదం ఉన్నది. గత జన్మం నుండి గుణకర్మను అనుసరించి జీవుడు దేహమును పొందును కనుక జన్మమే సాంఘిక స్థితి నిర్ణయించునని కొందరు పలుకుదురు. గుణకర్మములన్నవి ఈ జన్మమునైనను మారును కనుక గత జన్మ ఎందలి గుణకర్మను అనుసరించి ఉన్న జన్మమునకు ప్రాధాన్యము నివ్వనవసరం లేదని ఇంకొందరు పలుకుదురు. కనుక ఈ జన్మ గుణకర్మను అనుసరించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు నడి వర్ణ వ్యవస్థ నేర్పరచవల్లని వారు వచ్చింతురు. ఈ వాదముని నారదముని శ్రీమద్ భాగవతమును ద్రోపరచను గుణకర్మ లక్షణములను గురించి ధర్మరాజునకు ఉపదేశించినప్పుడు అతడు అవియే వర్ణ వ్యవస్థ నియంత్రించవల్లని పలికాను. అనగా బ్రాహ్మణ వంశం నందు జన్మించిన వాడు శూద్రుని లక్షణములను కలిగి ఉన్నచో అతని శూద్రునిగానే పరిగణింపవలను. ఒకవేళ శూద్ర వంశజుడు బ్రాహ్మణ లక్షణములను కలిగి ఉన్నచో అతన్ని బ్రాహ్మణునిగా భావింపవలను. వర్ణాశ్రమ విధానము శాస్త్రీయమైనదని కనుక వేదాదేశం అనుసరించి మనము వర్ణాశ్రమ విధానమును స్వీకరించినచో మన జీవితము సఫలము కాగలదు. మానవ సంఘము ఈ రీతి విభజింపబడి ఏర్పాటు కానిదే పూర్ణతోన బడై జాలు. దీని గురించి విష్ణు పురాణం నందు ఇట్లు చెప్పబడినది. కంటిన్యూ చేయండి ప్రభుజీ. వర్ణాశ్రమాచారవత పురుషేణ పరం పుమాన్ విష్ణురారాధ్యతే సంధ నాణ్యతోష కారణం. వర్ణాశ్రమ విధానం నలి విద్యుక్త ధర్మ పాలనము ద్వారానే విష్ణు భగవానుడు అర్చింపబడను. ఆ దేవదేవుని సంతుష్టించేటకు అన్య మార్గము లేదు కనుక మనుషుడు తప్పక వర్ణాశ్రమ విధానమును నెలకొలవలేను. మానవ సంఘమంతయు విష్ణు అర్చనకే ఉపదేశింపబడినది. అయినను అది చర్మ లక్ష్యమని జీవన పూర్వత్వమని మానవులు ప్రస్తుతం ఎరగకున్నారు. అందువల్ల విష్ణు ఆరాధనకు బదులు వారు అనాత్మను అంటే భౌతిక పదార్థము అర్చించటను నేర్చినారు. భౌతిక పదార్థం అనేక విధములుగా మార్పులు చేర్పులు చేసి
నింగినట్టు మేడలను పెద్ద పెద్ద రహదారులను మోటారు కాలను నిర్మించడయే నిర్మించడచే నాగరికత ఎందు పురోగమించగలమని జనులు తలచుతున్నారు. నవీన సమాజం యొక్క నిర్దేశానుసారం వారలు తలతురు. అట్టి నాగరికత ఎందు జనులు జీవిత లక్ష్యం నెరుగక కను నెరుగరు కనుక నిక్కమగా అది లౌకికమైనది అని అనబడను. విష్ణు దరిచేరుటయే జీవిత లక్ష్యం. కానీ విష్ణు దరిచేరుటకు బదులు జనులు ప్రకృతి యొక్క బాహ్య వ్యక్తీకరణకు మోహితులవుదురు కనుక లౌకిక ప్రగతి అన్నది కేవలం అంధప్రాయమైనది. దానిని నాయకులు కూడా అంధులే. వారు తమ అనునాయాలను తప్పుదోవలో నడిపించుచున్నారు. కనుక సో వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది ఏ విధంగా వర్ణాలు ఏ విధంగా నిర్ణయింపబడతాయి అనేటువంటి దానికి ఇక్కడ మనకి మన యొక్క గుణకర్మల ఆధారంగానే వర్ణం అనేటువంటిది వస్తుంది అని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకి అదే విషయాన్ని తెలియజేశారు. అంతేకాని పుట్టుక ఆధారంగా వర్ణము అనేటువంటిది రాదు అనేటువంటిది. అంటే ఇప్పుడు ఇంకొక వాదన ఎలా ఉంటుంది అంటే నేను పోయిన జన్మలో చేసినటువంటి కర్మలకి అనుగుణంగానే నాకు ఈ జన్మ వస్తుంది అని మీరు అంటున్నారు కదా. అంటే నేను పోయిన జన్మలో గొప్ప పనులు చేశాను కాబట్టి నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను భగవంతుడు నాకు నా కర్మలకి అనుగుణంగా నాకు ఈ జన్మనిచ్చారు కాబట్టి నేను బ్రాహ్మణుని అయిపోతాను అనేటువంటి వాదన కూడా చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అది తప్పు. ఎందుకు అంటే నువ్వు ఒకవేళ బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టినా కానీ బ్రాహ్మణత్వాన్ని కనుక ప్రదర్శించకపోతే మనల్ని శూద్రుడుగానే పరిగణిస్తారు. అంతేకాని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుని అయిపోను అనేటువంటి విషయాన్ని మనకి నారదుడు కూడా మనకి ఆ విష్ణు పురాణంలో తెలియజేసినటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి మన గుణమును బట్టి మన యొక్క కర్మలను బట్టి మన యొక్క వర్ణం అనేటువంటిది నిర్ధారించబడుతుంది కాబట్టి మన కానీ మన పుట్టుకను బట్టి నిర్ధారించబడదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈయన క్షత్రియ ధర్మాన్ని పాలించి క్షత్రియుడిగా ఉండాలి ఇక్కడ. సో ఎందుకంటే ఇప్పుడు విద్యుక్త ధర్మం కూడా అదే క్షత్రియ కుటుంబంలో పుట్టాడు కాబట్టి. సో పూర్వజన్మలో ఈయనకి ఆ చేసినటువంటి కర్మలకి అనుగుణంగానే ఇప్పుడు ఆ క్షత్రియ కుటుంబం అనేటువంటిది ఇవ్వబడింది. క్షత్రియ ధర్మాన్ని కూడా పాలించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు క్షత్రియుడుగా ఒక రాజ్యాన్ని పాలించాల్సినటువంటి సమయం కూడా వచ్చింది, సందర్భం కూడా వచ్చింది కాబట్టి భక్తి యోగంలో ఉండి ఆ కర్మలు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ఇలా చెప్తున్నారు మనం చదవండి. కనుక వేద ఉత్తర్వులను అంగీకరించిన సర్వోత్తమము అవే ఈ శ్లోకం యద్వాచి అనే పదము ద్వారా సూచించబడినది. ప్రతి ఒక్కడు అట్టి ఆజ్ఞను అనుసరించి తాను బ్రాహ్మణుడో క్షత్రియుడో వైశ్యుడో లేక శూద్రుడో తెలుసుకొని తద్రీతిగా శిక్షణను పడేయవలను. అప్పుడు అతని జీవితము జయప్రదము కాగలదు. లేనిచో మానవ సంఘం అంతయు చిందరవందరయగును. మానవ సంఘం వర్ణాశ్రమం అనుసరించి శాస్త్రీయముగా విభజింపబడనిచో మరియు వైదిక నిర్దేశము చక్కగా అనుసరింపబడనిచో మనుషుని జీవితము అతని స్థితితో నిమిత్తము లేకుండా జయప్రదమగును. బ్రాహ్మణుల దివ్యస్థితిని పడేయగలరు కానీ శూద్రుడు కాదంటే సత్యం కాదు. వేదాదేశములను అనుసరించినచో అందరును అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు దివ్యస్థితిని పడేయగలదు. వారి జీవితమును వారి జీవితములు కృతార్థులగును. వేదములందరి ఆదేశములు దేవదేవుడగు శ్రీకృష్ణుని ప్రత్యక్షాదేశములు అయ్యున్నవి. ముక్కు తాళ్లు వేయబడిన ఎద్దులు బండి నడుపు వారిని ఆదేశం అనుసరించి చరించిన ఉపమానం ఈ శ్లోకం నందు వసగబడినది. అదేవిధంగా మనం వేదోపదేశములను అనుసరించి చరించినప్పుడు మన జీవన పథములు సుస్థిరము కాగలవు. అట్లుగాక మనము చపల చిత్తంతో వర్తించినచో జీవితం చిందరవందరయ్యే చివరకు నిరాశాపూర్ణమగును. వాస్తవమునకు జనులు ప్రస్తుతము వేదోపదేశములను అనుసరించని కారణమని దిగ్భ్రమకు లోనై ఉన్నారు. కనుక బ్రహ్మదేవుడు ప్రియవ్రతునకు వసైన ఈ ఉపదేశము జయప్రదమగు జీవనమునకు యథార్థమగు శాస్త్రీయ నిర్దేశముగా మనము స్వీకరింపవలసి ఉన్నది. ఈ విషయం భగవద్గీత 16.23 ఈ విధముగా ఇట్లు నిర్ధారణం చేయబడినది. యస్ శాస్త్ర విధి ముచ్చిజ్జ వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతి. శాస్త్ర నిర్దేశానుసారం మనము జీవింపనిచో సుఖమును పడేట లేదా ఉన్నత జీవనమును పొందుట మాట అప్పించి జీవితము నందెన్నడను జయమును సాధించలేము. హరే కృష్ణ. సో మనకి ఇక్కడ ఒక ఉదాహరణతో సహా చెప్తున్నారు వేదాలు ఏవైతే ఉత్తర్వులు ఇస్తున్నాయో వాటిని అనుసరించడం అనేటువంటిది కరెక్ట్. సో మనకున్నటువంటి వర్ణాశ్రమ విధానం ద్వారా మనం ముందుకు వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్. సో ఆ వర్ణాశ్రమ విధానంలో బ్రాహ్మణుడైతే క్షత్రుడైతే వైశ్యుడైతే శూద్రుడైతే వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వర్ణానికి అనుగుణంగా వాళ్ళ యొక్క కర్మలు చేయాలి. ఒక్కొక్కసారి మనకి ఏ వర్ణము అనేటువంటి విషయం కూడా తెలియదు. సో ఎందుకంటే మన కర్మలు మన గుణాలు అలా ఉంటాయి. సో మనం ఏదో చేస్తూ ఉంటాము కానీ మన మన యొక్క
కర్మల వేరుగా ఉంటాయి. మన కర్మలు మన ఎలా అంటే మన యొక్క వర్ణానికి తగినట్లుగా ఉండవు ఒక్కొక్కసారి. ఎందుకంటే మనం అనుకుంటాం నేను చేస్తున్నటువంటి వృత్తి నా వర్ణానికి తగినట్టే చేస్తున్నాను అనేటువంటి భావనలో ఉంటాం. అలా ఉన్నప్పుడు మనం గురువు యొక్క సలహా తీసుకోవాలి. గురువు మనకి ఆదేశం ఇస్తారు, గురువుకు తెలుస్తుంది మనం ఏ వర్ణంలో ఉన్నాము అనేటువంటి విషయం. ఎందుకంటే మనల్ని స్టడీ చేస్తారు, మనల్ని స్టడీ చేసి ఏ విధంగా కృష్ణుడు అర్జునుడికి నేను బ్రాహ్మణుడు అయిపోతాను నేను బ్రాహ్మణ కర్మం చేసుకుంటాను అని అంటే కృష్ణుడు నువ్వు బ్రాహ్మణుడు కాదు అనేటువంటి విషయం చెప్పి, అంటే మరి ఒక వర్ణం వాళ్ళు ఇంకొక వర్ణంలోకి మారకూడదా అంటే మారచ్చు. మరి ఒక వర్ణం మరి మనం చెప్పుకునేది కూడా అదే, ఒక వర్ణం నుంచి ఇంకొక వర్ణానికి, అంటే నువ్వు వైశ్యుడిగా పుట్టినా బ్రాహ్మణుడు అవ్వాలి, శూద్రుడిగా పుట్టినా బ్రాహ్మణుడు అవ్వాలి, క్షత్రుడిగా పుట్టినా బ్రాహ్మణుడు అవ్వాలి. మరి అర్జునుడు కూడా అదే అన్నాడు, నేను క్షత్రియుడే పుట్టక క్షత్రియుడే అయినా కానీ నా గుణం మాత్రం బ్రాహ్మణ గుణం, అందుకని నేను బ్రాహ్మణుని అయిపోతాను అని అన్నాడు. మరి నేను బ్రాహ్మణున్నా నేను క్షత్రియుడినా అనేటువంటి విషయం నాకంటే ఎక్కువ నా గురువుకు తెలుస్తుంది. అందుకనే ఇప్పుడు అర్జునుడు ఎంత నేను బ్రాహ్మణుడు అయిపోతాను అని అనుకున్నంత మాత్రాన్ని బ్రాహ్మణుడు అయిపోడు, ఎందుకంటే కృష్ణుడికి తెలుసు, కృష్ణుడు పక్కనే ఉండి చెప్తున్నాడు నువ్వు అనుకున్నంత మాత్రాన్ని నువ్వు బ్రాహ్మణుడు అయిపోవు, నువ్వు మాత్రం క్షత్రియుడివే అనేటువంటి విషయాన్ని గుర్తు చేశాడు. సో గురువు మనకి గుర్తు చేస్తాడు మన యొక్క గుణకర్మలను బట్టి, మన యొక్క గుణ ప్రభావాలను బట్టి మనకి మనం ఏమిటి అనేటువంటి విషయం మనకు గురువుకు తెలుస్తుంది. కాబట్టి గురువు యొక్క ఆజ్ఞానుసారం పోవాలి. సో అందుకనే గురువు అయినా సరే వేదాలలో ఉన్నటువంటి విషయాలనే, లేకపోతే భగవంతుడు చెప్పినటువంటి విషయాలనే చెప్తారు. కాబట్టి ఈ యొక్క వేద ఉత్తర్వులను అంగీకరించడం అనేటువంటిది చాలా ఉత్తమము. ఎలా అయితే ముక్కుతాడు వేసి ఎద్దుని ఏ విధంగా అయితే నడిపిస్తాడో, ఆ ఎద్దుని నడిపించేటువంటి ఆ బండి నడిపించేటువంటి వాడు, ఆ విధంగా వేదాలు కూడా మనల్ని నడిపిస్తాయి. కాబట్టి వేదాల యొక్క ఆధ్వర్యంలో మనం యొక్క మన యొక్క కర్మల్ని చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. సో శాస్త్ర నిర్దేశాన్ని ప్రకారంగా జీవిస్తే మనందరికీ కూడా మంచి జరుగుతుంది, మనందరం కూడా ఉద్ధరింపబడతాము, ఆ విధంగానే మనము ఆధ్యాత్మిక ప్రగతిని కూడా సాధిస్తాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ, మిగిలింది రేపు చదువుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అభిష్ మాత